రైతులు ఎండలు సైతం లెక్క చేయకుండా కష్టపడి సేద్యం చేసి పత్తి సాగు చేస్తే పత్తి పంట చేతికి వచ్చే సమయానికి లాక్ డౌన్ రావడంతో పత్తి కేంద్రాలు మూతపడడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ళ మండల వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని కాశీనాయన కలసపాడు బి కోడూరు పోరుమామిళ్ళ బ్రహ్మంగారి మఠం మండలాల్లోని రైతులు పత్తి సాగు చేస్తే పత్తి చేతికి వచ్చే సమయానికి లాక్డౌన్ లో భాగంగా పత్తి కొనుగోలు కేంద్రాలు మూతపడడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ మండలాల్లోని దాదాపు 1500 ఎకరాలలో రైతులు పత్తి సాగు చేశారు. ఈ సందర్భంగా రైతులు పద వెంకటరమణయ్య కందులు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపల్లె గురప్పగారి నరసింగపల్లె గ్రామాలలో దాదాపు 600 ఎకరాల పత్తి పంటను వేశారు. ఎకరాకు 50 మంది కూలీలను పెట్టి పత్తి తీసినా కొనే నాదుడే లేరని ఒకవేళ కొనుగోలు చేస్తామని వచ్చినా 2500 రూపాయలతో అడుగుతున్నారని క్వింటా 6000 రూపాయల రేటు ఉండగా ఇలా తక్కువ రేటుతో అడగడం చాలా దారుణమైన విషయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్మవారిపల్లె గ్రామము ఉండే రైతు నేను. పత్తి 5 ఎకరాలు పెట్టాను. ఆ గ్రామంలో కూడా కలిపి ఒక 500 ఎకరాల వరకు పెట్టినారు. దానికి మద్దతు ధర లేదు. కూలీలు దొరకడం లేకుండా ఓటర్ లేక ఎండిపోతూ ఉన్నా కూడా మాకు గవర్నమెంట్ వల్ల ఎటువంటి సహాయం అందటం లేదు. పత్తి స్టాక్ పెట్టుకోవడానికి ఓడం లేదు. కనీసం మద్దతు ధర ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ దానికి కూడా అందుబాటులో లేవు. కూలీలు అస్సలు రావటం లేదు. చాలా కష్టంగా ఉంది మా పరిస్థితులు అయితే. ఆత్మహత్య ఇదిగా ఉంది మాకైతే. ఆత్మహత్య శరణంగా ఉంది మాకు. ఇప్పుడు మీరు పత్తి ఇప్పుడు కొనుగోలు చేయాలంటే ఏం రేట్ అడుగుతారు? 6000 రేటు. వాళ్ళు కొనేవాళ్ళు డాలర్లు వచ్చేసి 2000-2500 వరకు అడుగుతున్నారు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పనిచేసుకుంటూ సొంతం మేమే చేసుకున్నా కూడా వాళ్ళు కనీసం కూలి గుర్తులేదు. మాకు పొలం మీద ఆదాయం గుర్తులేదు, కూలీ లేదు. చాలా కష్టం ఉంది మా పరిస్థితి. దీన్ని గవర్నమెంటే స్పందించి మాకు ఏదో ఒక విధానం ఏర్పరచాలని కోరుకుంటున్నాం. అమ్మే వాళ్ళని పంపించినా సరే చాలా కష్టంలో ఉండడం. అంతా ఎండిపోతూ ఉంది. పొలాలలో వర్షం వచ్చే ఆదుకుండేదానికి కూడా లేదు. మళ్ళీ మీరు కనీసం కొనుక్కుందురాండని డలాలను పిలిచే వాళ్ళు కాటాలలో మోసం చేస్తూ ఉంటారు. రైతుకు తగ్గట్లో అన్ను ఇది పెడుతుండ్రు, పెట్టి వేసుకొని పోతారు. వేసుకొని పోయినాక డబ్బులు మళ్ళీ కోసి కోతలు ఇచ్చారు. పొద్దుటూరు ఎత్తకపోతుంటారు. పొద్దుటూరు ఎత్తపోతే ఈ దళాలకు వాళ్లకు ఇద్దరికి కనెక్షన్ ఉంటుంది. ఫోన్లు చేస్తారు, పలాని బండి వస్తూ ఉంది, నేను ఈ రేటుకు అడిగినాను, ఆ రేటుకు తీసుకో, లేకుండా ఉంటే లేదని మళ్ళీ వాపసు పంపించేది. ఆయన నైట్ పండుకుండేది. అట్లా పండుకున్నా కూడా తీసుకోరు. వాళ్ళు అంతా కుంభక్క అయిపోయినారు. గవర్నమెంట్ ఆదుకొని మాకు ఏదైనా గోడను పెట్టి రేటు వచ్చినప్పుడైనా అమ్మిచ్చే మాకు ఇంకా అంత సంతోషమే లేదు రైతుకు. ఈ రాయలసీమలో నీళ్లు ఉండి లేక తాగనే నీళ్లు లేకుండా పైరు మేము పండియాలా పొలాలలో. మేము ఒక ఇదిగా కష్టపడి చూపిస్తూ ఉన్నాం. మా కష్టమేందో అంతా చూస్తూ ఉండరు. రైతు లేనిది రైతే రాజు రాజు అని పేపర్కి వస్తుంటే సంతోషపడేవాడిని, కానీ రైతే చచ్చిపోతున్నాడు అంటే అంత బాధగా ఉంది. రైతు అని ఎందుకు పొలాలలో ఉండడా ఈ కష్టం కష్టపడి చేయాలా అనిపించేటట్టుకు లేకుండా మమ్మల్ని మీరు ఒక ఏ నాయకులైనా రాజకీయానికి అతిథులు కాకుండా అందరూ కలిసి ఒక రైతును కాపాడేటట్టుకు చూడాలని మీ అందరికీ నమస్కారం చేసి ఏడుకుంటుండా. మా అమ్మల గడ్డనేసి వర్షాలు వచ్చే తడిసిపోయి కుళ్ళిపోయి ఇంత ఖర్చు పెట్టి కూలీలు దొరకకున్నా కూడా చిన్న కష్టపడి ఈ లాక్డౌన్లో రానీకున్నా ట్రాక్టర్లు తీసుకుపోయి తొడకొచ్చుకుంటున్నా. పోలీసు వాళ్ళు ఆపినా కూడా చిన్న గోళ్ళకు దండం దశకులు పెట్టి తొడకొచ్చుకొని పైరు తీసి పొలాలలో వేసుకుంటే ఆ పొలాలలో వేసుకునే పైరు కూడా అది ఆ పత్తి కూడా తీసుకొని ఎవరు డలాలు రారు. వచ్చే 2500 అడుగుతారు. గవర్నమెంట్ ధర 6500 పేపర్కి వస్తుంది. సంతోషంగా విత్తనాలు పెట్టినాం. 700-750 ఇచ్చి ప్యాకెట్ పెట్టి 8 ఎకరాలు పెట్టినాం. 8 ఎకరాల్లో ఒక కోతకే ఇప్పుడు 20 క్వింటాలు దిగిండది. ఇంకా దిగుతుంది. అదంతా ఎక్కడ పెట్టుకోవాలా? మాకు పెట్టుకుంటే వసతి చూపించినా చాలు. మేము సంతోషంగా రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాం. మాకు ఏమన్నా గోడంలో పెట్టించి మాకు అడ్వాన్స్గా ఇంత కూలీలు ఆయన ఇచ్చినా మేము మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతారు. ఆ కూలీలకు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమయ్యా మేము పని చేసినా మాకు డబ్బులు ఇవ్వంటే ఇది అమ్మరానికి ఎవరు కొనకపోకపోయి కూలీలు ఏమి డబ్బులు అడిగిరి. అందుకు మమ్మల్ని ఆదుకొని ఈ ఒక్కసారి మమ్మల్ని గడ్డనేస్తే
ఎన్ని రోజులు కష్టపడి చేస్తానే ఉండం, చేసి అంత కుప్పలు పోసినా కూడా ఎవరే గాని వచ్చే వత్తరు ఫోన్లు చేస్తే ఆ వత్సంలే అంటారు, దానికి సంధనం లేదు. ఇప్పుడు వారు 10 రోజుల నుంచి పొలంలోనే ఉండం కుప్పలు పెట్టుకొని. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆదాయం వస్తుందని ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా ఏ ఊరు ఆదుకున్నా రైతును ఆదుకునే వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు ఆదుకొని మా గోడు వినిపించి మా మా మేమేమి అన్యాయంగా అడగలే, మా కష్టపడిన సొమ్ము అమ్మిండి అంటుండం అంతే. ఆ కష్టపడినది మీరు అమ్మిచ్చే మీ అంత దయచేసిన వాళ్ళు లేరని మేము నమస్కారం చేసుకుంటున్నాము. ఈ ఒక్కసారి మమ్మల్ని బయట పెడితే మళ్ళా పైరు పెట్టగలం, లేకుంటే ఇంకా మేము వ్యవసాయం జాలిచ్చి పనికి పోయినా రోజు 200-300 ఉన్న అట్లా ఇస్తుండ్రు, ఉపాధి పనులు వదిలిండ్రు, ఆ పనికన్నా పోదామా అని ఉండము పైరు వదిలేసి.